वेलकम टू मिदनास किचन। ఈరోజు వీడియోలో ఆనపకాయ పులుసు చేసి చూపిస్తానండి। చాలా టేస్ట్ గా ఉంటుంది। ఆనపకాయ ముక్కలు ఇలా పెద్ద సైజు లో కట్ చేసుకోవాలండి। లోపల గింజలు కూడా తీసేశాను। మీకు కావాలంటే ఇష్టమైన వాళ్ళు గింజలు ఉంచుకోవచ్చు। ముక్కలకు సరిపడా చింతపండు తీసుకున్నానండి। ఒకసారి కడిగేసుకోవాలి। ఇప్పుడు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి। గిన్నె తీసుకుని ఆనపకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలండి। చింతపండులో కొంచెం నీళ్లు పోసుకోండి। పల్చగా ఆ పులుసు తీసుకోవాలి। అది ఇప్పుడు ఇందులో వేసేసాను। ముక్కలు ములిగే వరకు వేసుకోవాలి చింతపండు రసం। మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి। సన్నగా చీరికలుగా చేసుకొని వేసుకోవాలి। మూడు పచ్చిమిర్చి మధ్యలో ఒక నాట్లు పెట్టేసానండి। 1/2 టీస్పూన్ పసుపు 2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి। ఆ పులుపుకి అది కారం కొంచెం ఎక్కువ ఉంటనే బాగుంటుంది। కొద్దిగా బెల్లం కూడా వేస్తానండి। బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఇష్టం లేని వాళ్ళు బెల్లం మానేయచ్చు। ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాకండి స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఆనపకాయ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి। ఆనపకాయ ముక్క ఉడికిందండి। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు పులుసు ఇలా పల్చగా ఉంది కదండి। ఇప్పుడు ఇందులో మనం బియ్యం పిండి వేసుకుందామండి। వేసుకుంటే చిక్కదనం వస్తుంది। 1 టీ స్పూన్ తీసుకున్నాను బియ్యం పిండి। కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి బియ్యం పిండి। వేసుకుని ఇదంతా కలుపుకున్నాక అండి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। అప్పుడు ఇలా చిక్కగా అవుతుందండి పులుసు। బాగుంటుంది మనకి రైస్ లో కలుపుకున్నప్పుడు। రెడీ అయిపోయిందండి। ఇప్పుడు పోపు పెట్టుకుందాం। స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి। 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను। 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకుని ఒకసారి వేయించుకోవాలండి। కొద్దిగా ఉల్లిపాయ వేసానండి చీరికలు చేసి సన్నగానే। 4 ఎండుమిర్చి తీసుకుని ముక్కలు కట్ చేసేసానండి కొద్దిగా కరివేపాకు। మినపప్పు వేయడం మర్చిపోయానండి। ఆవాలు జీలకర్ర వేసినప్పుడే వేసుకోవాలి। 1 టీ స్పూన్ వేసానండి మినపప్పు। ఇదంతా పోపు సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి। ఏగిపోయింది పులుసులు వేసేసుకుందాం అండి। మూత పెట్టుకుని ఉంచుకోవాలి అలాగా 2 నిమిషాలు। మూత తీసుకురండి। ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి। పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది। ఆనపకాయ పులుసు రెడీ అయిందండి। మీరు ట్రై చేసి చూడండి। నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।